ఒక చెట్టును ఒకటేసారి నరికేయరు కొంతమంది ఏం చేస్తారు కొమ్మలన్నిటిని కొట్టేస్తారు కొమ్మలన్నిటిని కొట్టేసి ఆ తర్వాత మొదలు పెడతారు ఒకేసారి గనక ఈ రైల్వేని ప్రైవేటీకరణ చేస్తే పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రజలు గాని రైల్వే కార్మికులు గాని ఈ ప్రభుత్వాల మీద తిరగబడి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే దానికి సంబంధించిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో అంటే వింగ్స్ ప్రొడక్షన్ యూనిట్స్ గాని అలాగే సఫాయి వాళ్ళని తీసేస్తున్నారు ప్రైవేట్ కి ఇచ్చేస్తున్నారు ఆ వెయిటింగ్ హాల్స్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అలాగే ఇప్పుడు క్లీనింగ్ అంతా కూడా ప్రైవేట్ కరణ ఇచ్చేస్తున్నారు అలాగే బోగి టు బోగి ఏదైనా రిపేర్స్ లాంటివి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఒక్కొక్క ఐటమ్ ఓరాలింగ్ చేయాల్సిన ఐటమ్స్ కూడా ప్రైవేట్ కంపెనీల తోటి టై అప్ చేసుకొని ఆ యూనిట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు తీసుకుపోతారు దాన్ని రిపేర్ చేసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళు బండి మీద ఫిట్ చేస్తారు ఇలాగా అనేక రకాలుగా ఇప్పుడు హాస్పిటల్స్ ని ఇన్సూరెన్స్ పేరు మీద హాస్పిటల్స్ అన్నింటిని క్లోజ్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ సెక్యూరిటీ ఇచ్చి ఆర్ఎఫ్ఎఫ్ ను మొత్తం తీసేస్తున్నాడు ఇలా ఒకటేసారి ప్రైవేటీకరణ చేయకుండా చాప కింద నీరులాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ అంతా తీసేసుకుంటా వస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ టెలికాం వ్యవస్థలో ముందడుగులో ఉండాల్సిన దాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అది అట్టడుగు తొక్కబడింది. మనకు బిఎస్ఎన్ఎల్ కి 4G ఈక్విప్మెంట్ అలాట్ చేయకుండా ఏకైక ఒకే ఒక నోట్ షీట్ పెట్టి చైనా ఈక్విప్మెంట్ ని పాన్ ఇండియా బేస్ లో లేదని బిఎస్ఎన్ఎల్ కి ఆ ఈక్విప్మెంట్ రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ఇవ్వలేకపోతుంది. ఈ రోజు భారతీయ జీవిత బీమా సంస్థ ప్రతి ఏటా 6 లక్షల కోట్ల రూపాయలను రుణంగా ఇస్తుంది దేశానికి. అంటే దేశ ఆర్థిక పరిస్థితికి ఒక జీవనాడిలాగా పనిచేస్తున్నటువంటి సంస్థ. ఈరోజు కొంతమంది మదుపుదారుల కోసం అంటే షేర్ హోల్డర్స్ కోసం అసలు తప్పుడు వాదనతోటి తప్పుడు భావనతోటి అక్షయ పాత్ర లాంటి భారతీయ జీవిత బీమా సంస్థను కొంతమంది ప్రయోజనాల కోసం కొంతమంది కార్పొరేట్స్ ప్రయోజనాల కోసం దీన్ని ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా లిస్టింగ్ చేసి వేరే వాళ్ళకి అమ్మడం అనేటువంటి చాలా దారుణమైన ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రైల్వే కూడా గణనీయంగా అభివృద్ధి జరిగింది. ఈ రోజు కనుక మనం స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు కనుక లెక్కలు చూసుకుంటే ప్రతి సంవత్సరం రైల్వే ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి జరుపుకుంటూ వచ్చింది. కానీ అవన్నీ లెక్కలు ఏం చెప్పకుండా ఈ రోజు రైల్వే నష్టాలలో వస్తుంది. ఈ రైల్వేని ప్రైవేటీకరణ చేయాలనే కుట్రతోటి మోడీ సర్కార్ అనేకమైన ప్రైవేట్ చర్యలు తీసుకుంటుంది. భారతదేశంలో ఉన్న ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు మనము ఎప్పుడైతే మొట్టమొదట మనకు ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ ఏదైతే జియోడు రూపాయికే ఫోన్ ఇచ్చాడు ఒకప్పుడు, తర్వాత అది మొత్తం ఆర్కామ్ని ఎత్తేయడం జరిగింది. ఆర్కామ్ని మొత్తానికి ఎత్తేయడం జరిగింది. ఇప్పుడు జియో వచ్చింది. జియో వాడు కూడా ఏంటంటే మొదట మీకు 6 నెలలు ఫ్రీ, 1 ఇయర్ ఫ్రీ, 2 ఇయర్ ఫ్రీ అన్నాడు. కానీ ఈరోజు చూడండి, మీరు ఒక మంత్కి మినిమం ఎంత రీఛార్జ్ చేసుకున్నారు? ఒక సామాన్య మానవుడు నెలకు 200 నుంచి 300 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకునే పరిస్థితి ఉందా? మీరు ఇచ్చేటువంటి ఈ షేర్ హోల్డ్స్ వల్ల కొన్ని వేల మందికో కొన్ని లక్షల మందికో మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు. కానీ ఈరోజు భారతీయ జీవిత బీమా సంస్థలో 40 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు. వీళ్ళ ప్రయోజనాలు అన్నీ కూడా పక్కకు చేయబడతాయి. ఎందుకంటే ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చిన తర్వాత వీళ్ళ ప్రయోజనాలను చూసుకోరు. మన ప్రైవేట్ ట్రైన్స్ ఇప్పుడు నువ్వు తేజాస 2 ట్రైన్లు నడిపించావు. ఈ రోజు మనుషులు ఆక్యుపెన్సీ లేకుండా, మీకు ఒకటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకటి లక్నో నుంచి బాంబే కేసాడు, ఒక లక్నో నుంచి ఢిల్లీ కేసాడు. ఈ 2 తేజస్ ట్రైన్లను కనుక చూస్తే ఆక్యుపెన్సీ లేదు. రేట్ కనుక చూసుకుంటే మన శతాబ్ది కూడా సేమ్ రూట్ లో ప్రయాణం చేస్తుంది. మన శతాబ్ది టికెట్ 1200 ఉంటే దీని టికెట్ 2200 రూపాయలు ఎక్కువ. సేమ్ టైం లో కూడా ఒక 10 నిమిషాలు డిఫరెంట్ ఉంది, అంతే తప్ప ఏం లేదు. ఖాళీ ఒక అమ్మాయి వస్తుంది, ఫ్లవర్ ఇస్తుంది, వెల్కమ్ చేస్తుంది, కార్పొరేట్ లెక్క అదొక షో పుట్అప్ చేస్తారు, అంతే తప్ప ఏం లేదు. ఇలాంటి ట్రైన్లు వేసారు, ఇప్పుడు ఎవరు ప్రయాణం చేస్తున్నారు? ఈ రోజు ఆక్యుపెన్సీ లేక 2 ట్రైన్లను ఈ నెల 23 నుంచి రద్దు చేస్తున్నారు. ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే మొన్న 2019లో VRS 19 అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేటువంటి ప్రకటించడం జరిగింది. దానివల్ల దేశవ్యాప్తంగా సుమారుగా 80,000 మంది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, 12,000 మంది ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు, సుమారుగా 90,000 మంది ఉద్యోగులు విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా అంటే మన కార్మికులను ఇందులో ఉన్నటువంటి అందరి సంఖ్యను తగ్గించి తొందరగా దీన్ని విడగొట్టి చెడగొట్టి అమ్మేయాలనే ఉద్దేశంతో ఉన్నది. ఈరోజు పరోక్షంగా దేశానికి, దేశ ప్రజానీకానికి, దేశ మౌలిక సదుపాయాల కోసం 100,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తాను, భారతీయ జీవిత బీమా సంస్థ రైల్వేస్కి 150,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. రోడ్డు రవాణా సంస్థ కోసం 125,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. మీరు కావాలనుకుంటే 210,000 కోట్లు మామూలు అడితే అసలు భారతీయ జీవిత బీమా సప్లై చేస్తుంది మీకు. అట్లా ఇచ్చింది కూడా. ఎన్నోసార్లు స్టాక్ మార్కెట్ కుదేలైపోతే, సంక్షోభంలో పడితే
భారతీయ జీవిత బీమా సంస్థ కాపాడింది. మేము అందుకనే చెప్తున్నాము, మోడీ గారు దయచేసి ఇది ప్రజా ఆస్తి, ఇది రైల్వే వ్యవస్థ అనేది ఇది ప్రజల ఆస్తి. ఈ దేశంలో ఉన్న ప్రజలు 140% ఇప్పటికీ కూడా మూడు పూటల భోజనం లేని వాళ్ళు ఉన్నారు. ఈ రైల్వే వ్యవస్థ చాలా తక్కువ ధరతోటి ఎక్కువ దూరము సురక్షితంగా సేఫ్ గా ప్రయాణం చేసే సంస్థ, ప్రజలకు అందుబాటులో ఉండే సంస్థ. దీన్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల రైల్వే కార్మికులే కాదు, ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాము, స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ కనుక చూస్తే 40-50 రూపాయలు ఉంటుంది, కానీ ఇది ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ కు 5 రూపాయల టికెట్ తోటి అత్యంత సామాన్యులు కూడా ప్రయాణం చేసే రైల్వే, ఇది వాళ్ళకు ప్రజలకు దూరం అవుతుంది. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులను తగ్గించుకోవాలి. అంటే ఏంటంటే స్ట్రెంత్ తగ్గిస్తే ఆటోమేటిక్ గా స్ట్రెంత్, ఇప్పుడు ఒకప్పుడు 8 లక్షలు 7 లక్షలు ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఈ రోజు 60 వేలకు పడిపోయారు. మొన్న 90 వేల మంది తీసుకున్నారు, అంటే సుమారుగా 150-160 వేల మంది ఉండే పోయిన సంవత్సరం, అంటే జనవరి 1 వరకు. ఈ రోజు అది 60 వేలకు పడిపోయింది. అంటే మనకు ఐకమత్యం అనేది తగ్గిపోతుంటే, అంటే మెంబర్షిప్ తగ్గిపోవడం వల్ల దాన్ని ఈజీగా పడగొట్టచ్చు కదా. అసలు ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే, అది లాభాల్లో ఉందా సంస్థ నష్టాల్లో ఉందా అనేది పక్కన పెట్టి, వాళ్ళు ఈ అసలు దురాలోచనతోటి ఈ యొక్క లాభాల్లో నడుస్తున్నటువంటి భారతీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటైజ్ చేయడం కోసమే దీన్ని మరి స్టాక్ మార్కెట్లో పెట్టి లిస్టింగ్ అనేటువంటి పదం ఏంటంటే ప్రైవేటైజేషన్ కోసం వేసేటువంటి మొట్టమొదటి అడుగు అనేటువంటిది మనం గమనించాలి. ఈరోజు రైల్వే రంగంలో 12 గంటల పని విధానం ఉంది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా కూడా ఇంకా 12 గంటలు చేస్తున్నారు రైల్వే కార్మికుడు పని. అంటే మీరు అర్థం చేసుకోవాలి, రైల్వే గణనీయంగా అభివృద్ధి జరుగుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అఫీషియల్ డాటా లెక్కలు ఉన్నాయి, రైల్వే బోర్డులో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. వాళ్ళు చెప్పేది ఏం లేదండి. ఈ రైల్వేని ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారంటే ఎలాంటి సమాధానం ఉండదు. ప్రజలకు ఒకటే మాట చెప్తున్నారు, మేము మెరుగైన సదుపాయం. ఏం మెరుగైన సదుపాయాలు? మెరుగైన సదుపాయాలు అంటే ఏంటిది? మీరు ఆకాశంలో తిప్పేది కాదు ఇది. స్టేషన్లు మంచిగా ఉండాలి, వాళ్ళకి సౌలతులు మంచిగా ఉండాలి, వాళ్ళకు ట్రైన్స్ అందుబాటులోకి రావాలి. అది ఒక్కసారి సామాన్య ప్రజలు కూడా ఆలోచించాలి. అందరూ ఏమనుకుంటున్నారంటే ఏది ఫ్రీగా వస్తే మనం అది వాడతాం అనుకుంటున్నారు. అది ఫ్రీగా ఎన్ని రోజుల వరకు ఇస్తాడు? కొంతకాలం వరకు ఇస్తాడు. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ను పూర్తిగా నిర్వీర్యం అయిపోతే, ఇప్పుడు మనం ఒకప్పుడు 1 ఇయర్ ఫ్రీ అన్నారు, ఒక సిమ్ తీసుకుంటే 100-200 ఇచ్చారు, ఫ్రీ ఇచ్చారు మొత్తానికి. ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ కనుక లేకపోతే అయితే మార్కెట్లో మొత్తం ప్రైవేటు శక్తులన్నీ రేపు 1 జీబీకి 100 రూపాయలు 1000 రూపాయలు వసూలు చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఇది ప్రజలు కూడా గమనించాలి. ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే మాకు ఏది ఫ్రీగా వస్తే మనం వాడుకుంటూ ఉంటున్నారు. మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. దీనికోసం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఎల్ఐసిని ప్రైవేట్ చేసేందుకు మీరు ఎంత దూరం వెళ్తే, మేము కూడా మా సహాయశక్తుల ప్రయత్నిస్తూ ప్రజల యొక్క సహకారాన్ని కూడగట్టుకొని, ఎందుకంటే ఇది ప్రజల సంస్థ, ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంస్థ కాదు, ఇది ప్రజల సంస్థ. ప్రజల యొక్క ఈ సంస్థను మీరు ప్రైవేటైజ్ చేద్దామంటే ప్రజల యొక్క అంగీకారాన్ని మీరు పొందాలి. బడ్జెట్ నుండి డబ్బులు కేటాయించకుండా మరి రైల్వే అభివృద్ధి జరగాలి, స్టేషన్లు కట్టాలి, కొత్త ట్రైన్లు వేయాలి, మరి కొత్త ట్రాక్లు వేయాలి, మరి ఇవన్నీ వేయాలి. మేము కూడా వెల్కమ్ చేస్తాం, కానీ మేము సంపాదించే రూపాయిలోనే, మేము 1 రూపాయి కన్నా సంపాదిస్తే అందులో 61 పైసా మా జీతాలకు పెన్షన్స్కు వెళుతున్నది, మిగతా 39 పైసలతోటి మేము ఏమాత్రం అభివృద్ధి చేయగలం? మేము మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ నినాదం మేక్ ఇన్ ఇండియా. మీరు చేసే పని ఏంటిది, మీరు చెప్పే పని ఏంటిది? మేక్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ ఉన్న సంస్థలతోటి డిఎల్డబ్ల్యూలో బ్రహ్మాండమైన మనము ఇంజన్లు ఉత్పత్తి చేసే కర్మాగారాలు ఉన్నాయి, 10,000 మంది పనిచేస్తారు. అలాగే సిఎల్డబ్ల్యూ చిత్తరంజన్లో ఎలక్ట్రికల్ లోకోలు ఉత్పత్తి చేస్తాము, గణనీయంగా 58,000 హార్స్పవర్ కెపాసిటీ గల ఇంజన్లను ఈ రోజు ఉత్పత్తి చేస్తాం. భయంగా డిఎల్డబ్ల్యూలో 7,000 హార్స్పవర్ గల డీజిల్ ఇంజన్ ని డ్యూయల్ ఎలక్ట్రికల్ అండ్ డీజిల్ మల్టీ చేస్తే మీరు బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు. మేధా సంపత్తికి రైల్వే కార్మికులకు కొదవలేదు, రైల్వే ఇంజనీర్స్ కి కొదవలేదు. మీరు చూస్తే ఎక్కడ చూసినా కూడా 2G సర్వీస్ కానీ 3G కానీ 4G కానీ డేటా కానీ ఎక్కడ చూసినా ప్రైవేట్ నెట్వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి ఫుల్ ఫెడ్జ్గా డెవలప్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే బిఎస్ఎన్ఎల్కి ఆ నెట్వర్క్ను అందించడం కానీ దానికి సంబంధించిన ఎలాంటి ఈక్విప్మెంట్ అందించడం కానీ జరుగుతుంది. అప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కస్టమర్లందరూ ప్రైవేట్ నెట్వర్క్ వైపు ఆకర్షించబడతారు. అంతా అయిపోయిన తర్వాత చివరికి మనం కనీసం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ 2G లో ఉన్నటువంటి 2G 3G లో ఉన్నటువంటి స్పెక్ట్రంతోనే మేము 4G సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అయినా దానికి కేంద్ర ప్రభుత్వము ముందుకు రాకుండా మోకాలు అడ్డుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షాలను కూడా మేము కోరుతున్నాము. ప్రతిపక్షాలతోటి కూడా మేము ఉన్నది. ఇప్పుడు 120,000 మంది ఎంప్లాయీస్ రాను రిక్రూట్మెంట్ లేదు. 1992 నుంచి ఇంతవరకు రిక్రూట్మెంట్ లేదు కూడా. అయినా కూడా మేము కష్టపడి సర్వీస్ ఒక దగ్గర పాలసీ హోల్డర్ దగ్గర వరకు 40 ఎంప్లాయీస్ ఉండాలంటే ఒక 20-25 మంది ఎంప్లాయీస్ తోటి మేము సర్వీస్ చేస్తున్నాము. గవర్నమెంట్ అడిగితే దెర్ ఇస్ నో రిక్రూట్మెంట్ అంటున్నది. ఈ ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశం కొద్ది కూడా గవర్నమెంట్ మన నంబర్ ఆఫ్ ఎంతోమంది ఎంప్లాయీస్కు మరి ఇవ్వాలి
అనే ఉద్దేశంతో చేస్తే ఈ రోజు రిక్రూట్‌మెంట్ కూడా లేకుండా పోతుంది గవర్నమెంట్ లో భాగంగా మేము వాళ్ళని వ్యతిరేకిస్తున్నాము మొన్నటికి మొన్న మీరందరూ చూశారు ప్రజలంతా చూశారు దేశం మొత్తం మీద ప్రభుత్వ రంగ సంస్థలని ఎక్కడెక్కడ ఈ కరోనా చేయబట్టి కుంటుపడితే కేవలం రైల్వే కార్మికులు ఆహార నిశలు కష్టపడి మరి ప్రజలంతా గమ్యస్థానాలకు 5110 లేబర్ ని కూడా ఈ రోజు మొత్తం మేము ట్రాన్స్పోర్ట్ చేశాం ట్రాన్స్పోర్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మంది జనానికి కరోనా సమయంలో ఎలాంటి నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా పాలు కూరగాయలు నిత్యావసర వస్తువులన్నీ కూడా సరఫరా చేసి ఈ దేశంలో ఉన్న 130 కోట్ల జనానికి ఆదర్శ बॉर्डर जम्मू कश्मीर हाईएस्ट ఆల్టిట్యూడ్స్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మరి అదే ప్రైవేట్ నెట్వర్క్ ఎక్కడైతే వాడికి లాభాలు వస్తాయో అక్కడ మాత్రమే ప్రైవేట్ ఆపరేటర్ ఉంటాడు మీరు చూడండి వేరే రూరల్ ఏరియాకు పోండి వేరే ప్రైవేట్ ఆపరేటర్లు ఉండడు అక్కడ ఎందుకు ఉండడు అంటే వానికి లాభం రాదు ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ మాత్రమే బిజినెస్ చేస్తాడు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి మాకు గనుక ప్రజల మద్దతు ఉంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా यह प्रभुत्व रंग संस्था बीएसएनएल भारत देश में नंबर वन स्थानों की तस्कोस्तम सर కాబట్టి నేను చెప్పేదున్నదేంటంటే ప్రజలకు కూడా మేము 26 నవంబర్ 2024 ఈ దేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా సార్వత్రిక సమ్మె ఒక రోజు సమ్మె స్ట్రైక్ చేయాలని నిర్ణయించింది బీఎస్ఎన్ఎల్ లో కార్మిక సంఘాలు అదే విధంగా యూనియన్స్ అసోసియేషన్స్ ఒక ఏయుఏబి గా ఫామ్ చేయడం జరిగింది ఈ నెల 26 తారీఖు నుంచి సమ్మె చేయబోతున్నాము 10 కార్మిక సంఘాలు అట్లాగే స్వతంత్ర ఫెడరేషన్లు అంతా కలిసి సంఘటిత అసంఘటిత కార్మిక రైతాంగ ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులైతేనేమి ఉద్యోగులైతేనేమి దీంట్లో పాల్గొంటున్నారు 25 కోర్స్ మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందులో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం